తిరుమలలో ప్రతి సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 19 సెప్టెంబర్ శనివారం నుండి 27 సెప్టెంబర్ ఆదివారం వరకు మొత్తం 9 రోజులు బ్రహ్మోత్సవం జరపాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది, అదేంటంటే బ్రహ్మోత్సవం జరిగే సమయంలో ఏపీ సీఎంగా ఎవరైతే ఉంటారో వారిని బ్రహ్మోత్సవం తీర్థాలలో పాల్గొనడానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానిస్తారు. ఆ ఆచారం ప్రకారమే 17 సెప్టెంబర్ లక్ష్వారి నాడు టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డి గారు మరియు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఏపీ సీఎం జగన్ గారిని కలిసి 19 నుండి 27 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాలలో మీరు పాల్గొనాలని చెప్పి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను ఇచ్చి ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన తర్వాత రోజు అంటే 18 సెప్టెంబర్ శుక్రవారం నాడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటన చేశారు. అదేంటంటే తిరుపతికి వచ్చే నాన్ హిందూస్ లేదా అన్యమతస్థులు టీటీడీ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేయకపోయినా దర్శనం చేసుకోవచ్చు అని అన్నారు. అన్యమతస్థులు అంటే ఒకరు వారికి ఇష్టమైన మతాన్ని పాటిస్తూ మరొక మతాన్ని నమ్మి గౌరవిస్తే వారిని అన్యమతస్థులు అని అంటారు. అయితే స్వయంగా టీటీడీ చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో టీటీడీ డిక్లరేషన్ అనే పదం హాట్ టాపిక్గా మారిపోయింది. తరతరాలుగా సంస్కృతిగా వస్తున్న నియమాన్ని ఒకరి కోసం ఎలా తీసేస్తారు అంటూ ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ మరియు బీజేపీలు చాలా గొడవలు చేస్తున్నాయి. అయితే అసలు ఏంటి టీటీడీ డిక్లరేషన్? ఇది ఎందుకని పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎన్ని సంవత్సరాల నుండి పాటిస్తున్నారు? అసలు రీసెంట్గా టీటీడీకి సంబంధించి జరుగుతున్న గొడవలు ఏంటి? వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. 1843 వరకు తిరుపతి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉండేది. 1843 తర్వాత తిరుపతి అధికారం మొత్తం ప్రధాన అర్చకులకు అప్పగించారు. 1933 వరకు తిరుపతిని అర్చకులు మరియు వారి వంశస్థులకు సంబంధించిన వారే పరిపాలించారు. కానీ ఎంత ప్రధాన అర్చకులు పాలిస్తున్నప్పటికీ ఈస్ట్ ఇండియాకి చెందిన కొంతమంది వేరే మతస్థులు తిరుమలకి దర్శనానికని వచ్చి ఆధిపత్యం చలాయించేవాళ్ళు. కొంతమంది వేరే మతస్థులైతే కొండ మీద కూడా మత గొడవలు చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ దర్శనానికి ఎలా చేసేవారు కనుక. దాంతో అప్పట్లో చాలా మత గొడవలు జరిగేవి. వేరే మతస్థులు ఇలా అక్రమంగా ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు వినేవారు కాదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇది చాలా గొడవలకు దారి తీస్తుంది అని 1933 టీటీడీ యాక్ట్ క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పడింది. అయితే అలా ఏర్పడిన టీటీడీ సంస్థ జరుగుతున్న గొడవలన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఆర్టికల్ 136 అండ్ ఆర్టికల్ 137తో ఒక డిక్లరేషన్ అమల్లోకి తీసుకువచ్చింది. ఆ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాన్ హిందూస్ లేదా అన్యమతస్థులు తిరుమలలో దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే దర్శనం కంటే ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ప్రకారం ఆ అన్యమతస్థులు వారి యొక్క సొంత మతాన్ని తెలియజేసి మా మతం వేరైనప్పటికీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరునిపై మాకు నమ్మకం మరియు గౌరవం ఉందని సంతకం చేసి ఆ డిక్లరేషన్ పరిష్కారంలో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తున్నట్లుగా అనుమతి వస్తే వాళ్ళు దర్శనానికి వెళ్ళవచ్చు. ఒకవేళ ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేకపోతే దర్శనం చేసుకోవడానికి వీలు కుదరదు. ఆ డిక్లరేషన్ మీద సంతకం చేయడం ఇష్టం లేని వాళ్ళు సంతకం చేయకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి తిరిగి వెళ్ళిపోతారు. ఇది అప్పుడు బ్రిటిష్ కాలమైన 18వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న చట్టబద్ధమైన ప్రణాళిక ఆచారం. అయితే ఇప్పుడు రీసెంట్గా 17 సెప్టెంబర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదంటూ మాట్లాడారు. అలాగే 17 సెప్టెంబర్ అంటే బుధవారం నాడు ఏపీ సీఎం జగన్ గారు తిరుపతికి వెళ్లారు. కానీ డిక్లరేషన్ పై సంతకం చేయడానికి మాత్రం నిరాకరించారు. ఈ రెండు సంఘటనలతో హిందువులంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనలో భాగంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజ్ గారు ఇలా అన్నారు. 2003 అప్పుడు ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ కలాం గారే స్వయంగా ఏ ఇబ్బంది లేకుండా డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి అలాంటి వారికి కూడా లేని ఇబ్బంది మీకెందుకు వచ్చిందని అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఒక పవిత్ర చట్టాన్ని నమ్మకం లేని ఒక వ్యక్తి కోసం మార్చేయడం చాలా అపచారమని, పాలకులు మారినప్పుడల్లా చట్టాలు మారిపోతే చాలా కష్టమంటూ వాదించారు. అయితే ఇష్యూ పెద్దదవడంతో సిచ్యువేషన్ అర్థం చేసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేనేమీ డిక్లరేషన్ తీసేయమని అనలేదు అని, జగన్ గారు ఇంతకు ముందే చాలాసార్లు తిరుపతికి వచ్చారని, పాదయాత్ర ప్రారంభంలో అలాగే పాదయాత్ర పూర్తి అయిపోయిన తర్వాత మరియు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు కూడా తిరుపతికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నారని, మరి అప్పుడంతలా ఇష్యూ చేయింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. అంతేకాకుండా గతంలో కూడా జగన్ గారి లాగానే 1999 కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ, 2006 సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి,
ఇలా చాలా మంది అన్యమతస్తులు వచ్చి డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే దర్శనం చేసుకున్నారని, ఆ విధంగానే ఇప్పుడు జగన్ గారికి కూడా డిక్లరేషన్ అవసరం లేదు అని మాత్రమే తాను అన్నాను అంటూ మాట మార్చేశారు. అయినా సరే అలా కుదరదు, సంతకం చేసే తీరాలి అంటూ బీజేపీ మరియు టీడీపీ కార్మికులు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసనలు తెలియజేయడంతో రాష్ట్ర పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వారిని హోంఅరెస్ట్ చేశారు. అయితే ఈ డిక్లరేషన్ తిరుమలలో అవసరమా లేదా నువ్వు చెప్పు అని అంటే నేనైతే ఖచ్చితంగా అవసరమనే అంటాను. ఎందుకంటే డిక్లరేషన్ వల్ల సంతకం చేయడం ఇష్టం లేని వాళ్ళు సంతకం చేయకుండా సింపుల్గా వెళ్ళిపోతారు. ఒకవేళ అలా కాకుండా సంతకం దగ్గర ఏ గొడవ జరిగినా కూడా అది కేవలం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఆగిపోతుంది, కానీ కొండపైన ఆలయ ప్రాంగణం వరకు వెళ్ళదు. అదే ఒకవేళ డిక్లరేషన్ తీసేస్తే ఎవరెవరు కొండ మీదకి వెళ్లి ఆలయ దర్శన సమయంలో ఎటువంటి గొడవలు చేస్తారో కూడా తెలియదు. డిక్లరేషన్ లేకపోతే కథ మళ్ళీ 18వ శతాబ్దం దగ్గరికి వెళ్ళిపోతుంది, మత గొడవలు ఎక్కువైపోతాయి. అసలు వేరే మతం మీద అంత నమ్మకం గౌరవం ఉన్నప్పుడు ఒక చిన్న సంతకం చేస్తే ఏమైపోతుంది? డిక్లరేషన్లో సంతకం చేయడం ఇష్టం లేకపోతే ఇంకా అది నమ్మకం గౌరవం ఉన్నట్టు ఎలా అవుతుంది? నమ్మకం ఉన్నప్పుడు సంతకం చేసి ఏమైపోతుందిలే అని వాళ్ళు అనుకోరు. మన మతాన్ని గౌరవించి నమ్మకంతో మన గుడికి వస్తున్నప్పుడు డిక్లరేషన్ ఏముందిలే అని వీళ్ళు అనుకోరు. వీళ్ళలో ఎవ్వరూ కూడా తగ్గరు, అన్నిటినీ కేవలం రాజకీయంలాగానే చూస్తారు. అందరిలో అటెన్షన్ పొందడం కోసం జనాల్ని రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళ తప్పులేదులే, ఊ అంటే ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా రెచ్చిపోయి మనం ఉన్నప్పుడు రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టక మాత్రం ఏం చేస్తారు? ఇంకొంతమంది అయితే అంటున్నారు, జగన్ సంతకం కనుక చేస్తే జగన్ రెడ్డి కాదు అని ఒప్పుకున్నట్లే అంటూ మతంతో మొదలైన గొడవని కులం వరకు లాక్కుని పోతున్నారు. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి వాళ్ళని ఏమని అంటాం? ఇలా ఉంది మన రాజకీయ పరిస్థితి. టోటల్ పాలిట్రిక్స్ పాలిట్రిక్స్ పాలిట్రిక్స్, అంతా కేవలం అటెన్షన్ కోసం. నా వరకు సజెషన్ అయితే జగన్ గారు సంతకం పెట్టకుండానే కార్యక్రమం ముగించేశారు కనుక, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కనుక జరిగిందేదో జరిగింది అనుకుని ఇది ఇంతటితో ఆపేసి జరిగిపోయిన దాని గురించి అర్థం లేని గొడవలు చేయకుండా ఇక నుంచైనా డిక్లరేషన్ స్ట్రిక్ట్గా అమలు చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో టీటీడీ డిక్లరేషన్ అంటే ఏమిటి, లేటెస్ట్గా టీటీడీకి సంబంధించి జరుగుతున్న గొడవలు ఏంటి అనే దాని గురించి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నట్టు మీకు అనిపించినా, అలాగే ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినా, ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ టీజే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.